హలో రవి సార్. హలో నాగరాజ్ గారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నటువంటి కన్నీరు దగ్గర నుంచి చూసుకుందామని తమ్మినేని సీతారాం గారు వ్యాఖ్యానం చేసినట్టు, అంటే స్పీకర్ గారు వ్యాఖ్యానం చేసినట్లు చూసినాం మనం. ఏంటంటే అది వెళ్ళే కొద్దీ దానికి అక్కడ ఎండ్ కనిపించడం లేదు. అండ్ వెళ్ళే కొద్దీ, ముందుకెళ్లే కొద్దీ దాని మీద రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. సీనియర్ నాయకులు, సీఎంగా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చేసినటువంటి మనిషి, ఆయన ఆ విధంగా అవమానిస్తారా అనేటువంటి దాని మీద ఎక్కువ నడుస్తుంది. ఈవెన్ తమ్మినేని గారు స్పందించినా కూడా సో దానికి ఎండ లేదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. గతంలో మీరు ఒక వీడియోలో చెప్పారు, దీనిపై స్పీకర్ స్పందిస్తే చాలా బాగుంటుంది, ఇప్పటికైనా సరే అది కూడా సభా మర్యాదగా ఉంటుందని చెప్పేసి చెప్పారు మీరు. అవును, నేను ఆ రోజు నుంచి అదే చెప్తున్నాను. దానికి కూడా ఆంధ్రప్రదేశ్లో మహిళా సంఘాలన్నీ కూడా స్పీకర్కి ఉత్తరం రాసి వాటి మీద నిజానికి స్పందించాల్సింది. స్పీకర్ చెప్పింది నేను చూశాను. అది స్పందన అంటే స్పీకర్ నుంచి ఆశించే స్పందనలాగా లేదు అది. ఎందుకంటే ఆయన ఏం జరగలేదు, ఏమి జరగకపోతే అంత వాదోపవాదాలు, పరస్పర ఆరోపణలు, సభా బహిష్కరణ. అందులో సీనియర్గా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు వచ్చి కన్నీళ్లు పెట్టుకోవటం, ఇవన్నీ సరే. ఆ కన్నీళ్ళు నమ్ముతాము నమ్మము, నటన లేకపోతే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, రకరకాల వ్యాఖ్యలు వచ్చాయి. దాని గురించి నేనేం మాట్లాడను. భౌతికంగా ఒక వాస్తవం, ఆయన మీడియా ముందు బాగా విలపించారు. దాని మీద మళ్ళీ కన్నీటి పరీక్ష చేసేటటువంటి కార్యక్రమం నేను పెట్టుకోదలుచుకోలేదు. ఆయన బాధపడ్డారు. సభలో జరగలేదు జరగలేదు అంటే సాంకేతికంగా ఖండన కాదు, సామాజిక కోణం చూడాలి. ఇప్పటికి కూడా స్పీకర్ అదే కదా చెప్తున్నారు, అక్కడ ఏం జరగలేదు, రికార్డులు పరిశీలించారంటే ప్రసంగాలలో ఒక మహిళ పేరు తెచ్చారు, ఆమె పేరు తెచ్చారని ఎవరు అనడం లేదు. నేనే స్పష్టంగా అది ప్రత్యక్ష ప్రసారం చూసిన వాళ్ళందరికీ తెలుసు. కానీ అక్కడ కేకలేశారు. టెక్స్ట్ కాంటెక్స్ట్ సందర్భాన్ని బట్టి సారాంశాన్ని చూస్తే ఖచ్చితంగా ఆమెను ఉద్దేశించి అంతకుముందు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలను కొనసాగించారు. అవే పేర్లు అక్కడెక్కడ వచ్చాయన్నది చాలా స్పష్టం. అందులోనూ ఆ అంబటి రాంబాబు మాట్లాడిన సందర్భంలో ఆయన మీద పరోక్షంగా దెప్పి పొడిచినట్టుగా మాట్లాడితే అప్పుడు ఆయన దీన్ని తీసుకొచ్చారనేది కూడా ఇవన్నీ చాలా స్పష్టం. ఇన్ని రోజులైన తర్వాత అదే టాపిక్లో నిజానికి అదే అంశాల్లో రాష్ట్ర రాజకీయాలు మునిగి తేలాల్సిన అవసరం లేదు. కానీ అనేక కారణాల వల్ల దాన్ని మళ్ళీ మళ్ళీ ఇటువైపు నుంచి ఒక విధంగా అటువైపు నుంచి ఒక విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆఖరికి వాళ్ళపనైన వంశీ కూడా సంస్కారం ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అంటే ఎవ్వరు కూడా అంటే కొంచెం జరిగి ఉండకూడదు, అపశృతి దొరికింది, లేకపోతే ఈ దురదృష్టకరం, కనీసం అలాంటి మాటలు కూడా మాట్లాడడం లేదు. అంటే మనం ఇంతగా డీసెన్సిటైజ్ అయిపోతే ముఖ్యమంత్రి స్పీకరు ఏమన్నా ఉంటే మేము సరి చేస్తాము అనే మాటన్నా అనకుండా అసలు ఏమీ జరగలేదు, గజం మిథ్యా పలాయన మిథ్యా అన్నట్టుగా అలాగే మాట్లాడుతూ ఉంటే అది నష్టపోవడం తప్ప లాభమేం కాదు. స్పీకరు అది వరకు చంద్రబాబు దగ్గర మంత్రిగా కూడా చేసినట్టున్నారు ఆయన. ఇప్పుడు రాజకీయ భిక్ష ఆ పదాలకు అర్థాలు నేను చూడను. ఆయన దగ్గర ఉన్నారు, ఆయన టీంలో ఉన్నారు కాబట్టి అనుకోవచ్చు, దాని గురించి ఆయన వ్యతిరేకించవచ్చు కూడా. జగనే రాజకీయ భిక్ష పెట్టాడని అనుకోవచ్చు. రాజకీయ భిక్ష పెట్టినందుకు రాజకీయ విధేయత చూపించండి, కానీ సభను మటుకు మీరు సభాపతిగా చూడాలి కదా. అవును. సో ఇరుపక్షాల్లో వచ్చినా లేదా రాష్ట్రంలో వచ్చినా ప్రతిస్పందనను సరిదిద్దాల్సిన బాధ్యత మీకు ఉంది. ఆ సమగ్రత అయితే స్పీకర్ స్పందనలో లేదు. నేను రికార్డు పరిశీలించాను, లేదు ఒకటే మాట ఎన్నిసార్లు సెల్ ఫోన్లు తీసుకురావద్దని నిషేధించారు ఉదాహరణకు. మరి ఆ నలుగురికి భద్రత పెంచారు. ఇవన్నీ రిలేటెడే కదా, సంబంధిత విషయాలు. కాబట్టి స్పీకర్ ఇంతకంటే కూడా సమగ్రంగా ఆలోచించారు. మూడోది, అన్ని మహిళా సంఘాలు కలిసి ఒక అంశం మీద మీకు లేఖ రాస్తే వాళ్ళతో మీరు స్పందించరా? స్పందించాలి, స్పందించాలి కదా. వైఎస్ జగన్ను అధికారంలోకి తేవడంలో మహిళలు ఓట్లు ఎంతో ప్రాధాన్యత వహించాయి. వీళ్ళు మహిళలు కాదు అంటే ఇంకెవరు చూసినా ఎయిడెడ్ స్కూళ్ళ మీద పోరాడిన వాళ్ళు పిల్లలు, విద్యార్థులు కాదు, ఉపాధ్యాయులు కాదు, అమరావతిలో పోరాడేవాళ్ళు, ఉద్యమం చేసేవాళ్ళు, దీక్ష చేసేవాళ్ళు రైతులు కాదు. అవును. ఇట్లా ఎక్కడికెక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు కాదు అంటుంటే వీళ్ళు మహిళలు కాదు, వీళ్ళు మహిళలు కాదనే అవకాశం లేదు. మహిళలు కానీ వాళ్ళకి రాజకీయాలు ఉన్నాయి కాబట్టి రాశారని మీరు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇది ఒక, దీన్ని చక్కదిద్దడము, దీని మీద బాధ్యతగా స్పందించటము, గౌరవ సంస్కారాలు కాపాడటము చాలా సులభము, చాలా అవసరము. అది కాకుండా సమర్థించుకుంటూనే ఇలాగే ఉంటే ఈరోజుకు చలమని అయినా సరే రేపో ఎల్లుండో ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్నలు మళ్ళీ ఇంకో రూపంలో ఈ ప్రభుత్వం ముందు, సభ ముందు, ప్రభుత్వాధీనత ముందు వచ్చి నిలబడతాయనేది నిస్సందేహం.
ఇప్పుడు మీకు 150 స్థానాలు ఉన్నాయి కాబట్టి మీరు బుల్డోజ్ చేసేయచ్చు. రెండవది టెక్నికల్గా, అవును, ఇప్పుడు నేను అనేక విషయాలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్న దాంట్లో మాట్లాడిన దాన్ని మించిన అర్థాలు అనేకం ఉంటాయి. అదే కదా భాషకున్న ప్రత్యేకత. ఒక పదం వాడారంటే దాంట్లో పదార్థం వేరే ఉంటుంది. స్పీకర్గా తెలియనట్టుగా, లేదా ముఖ్యమంత్రి గారు ఎవరి నోట్లోంచి రాలేదు అనేది ఒక సమర్థనలాగా పరోక్షంగా. అవును, అంటే అటు మాట్లాడిన వాళ్ళని మీరు సమర్థిస్తున్నారు, ఇటు స్పందించి కొంత విచారించి ఏడ్చాడు కాబట్టి వీళ్ళనేమో అపహాస్యం చేస్తున్నారు. ఇది సరికాదు. చంద్రబాబు వ్యూహం సరైందా కాదా? సభకు వెళ్ళాలి, ఆయన సభలో పోట్లాడాలి. అవును, ఆమెకు కూడా ఆ సమస్యకు కూడా న్యాయం జరిగేట్టుగా చేయాలి అని నేను కోరుకుంటాను. జగన్ సభ బహిష్కరిస్తే నేను జగన్కే ఆ రోజు ఇట్లా సీనియర్ జర్నలిస్టులతో కలిసినప్పుడు నేను చెప్పాను, సభ నుంచి బయటకు వచ్చి సభను బహిష్కరించి మీరేం చేస్తారు, ఇంకెక్కడ మీకు వేరే వేదిక ఉంటుందని. అప్పుడు జగన్కి అదే చెప్పాము, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్తాం. మీరు ఈ ప్రభుత్వం చాలా బాగాలేదు అది ఇది అని రోజు అనుకుంటూ దాన్ని నేరుగా నిలదీయాల్సిన చోట ఆ సభను వదిలేస్తే ఉపయోగం ఉంది. కాబట్టి చంద్రబాబు సభకు వెళ్ళాలి, స్పీకర్ కూడా చొరవ తీసుకొని. అవునండి, చంద్రబాబు విషయంలో ప్రతిపక్ష నాయకుడు సభానాయకుడు వాళ్ళ సంబంధాలు వేరు, సభాపతి ప్రతిపక్ష నాయకుడు వేరు. అందుకనే మీరు చూస్తే టెక్నికల్గా సీతారాం తమ్మినేని జాగ్రత్త తీసుకోవడం మీకు అనిపిస్తుంది. మైక్ కట్ చేశారని చంద్రబాబు బాధపడుతున్నారు. నేను మైక్ కట్ చేయలేదు, అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నాను అని, అంటే దాని మీద టెక్నికల్ ఎక్స్ప్లనేషన్ అవసరమైన మేరకు ఇస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే ఈ సమస్యను ఎలా ముగించడం, సమర్థించడం, సాకులు వెతకటం కాదు, సమగ్ర సామాజిక కోణంలో చూడాలి. రెండవది, ఒక సంఘర్షణ వచ్చింది కాబట్టి ఆ సంఘర్షణను సర్దుబాటు చేసి సభకు మళ్ళీ సాధారణ వాతావరణం వచ్చే పరిస్థితి కల్పించాలి. ఆ బాధ్యత స్పీకర్దే. ఇప్పుడు ఈ మాత్రమన్నా స్పందించారు మంచిదే, కానీ స్పందన చాలదు. దాని మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అవతల వాళ్ళ భావాలు కూడా, రాష్ట్రంలో వచ్చిన ప్రతిస్పందనలు, మహిళల యొక్క స్పందనలు అన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఒక సహేతుకమైన సమగ్రమైన ముగింపు ఇవ్వాలి, సంతృప్తికరమైన ముగింపు కూడా ఇవ్వాలి. భవిష్యత్తులో అయినా సభలో చర్చ జరిగేట్టుగా చూడాలి, రచ్చ తగ్గడానికి బాట వేయాలి. అది స్పీకర్ బాధ్యత. మిగిలిన విషయాలు ఆయన రాజకీయంగా నియోజకవర్గంలో చూసుకోవచ్చు. అవును, కానీ ఎన్ని చేసినా స్పీకర్ ఇస్ నాట్ అన్ యాక్టివ్ పాలిటీషియన్. కోడెల శివప్రసాద్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు తరచూ వైఎస్ఆర్ పార్టీ లేవనెత్తేది కదా. కాబట్టి ఎవరున్నా సరే స్పీకర్ ఇస్ ఎ స్పీకర్. రెస్పాండ్ అయితే వీటికి సంబంధించినటువంటి విషయం కొంత అయ్యారు కదా సెకండ్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో అయినా సరే, సో గతంలో మీరు చాలాసార్లు చెప్పడం జరిగింది స్పీకర్ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది, అప్పుడు మాత్రమే ఇది సద్దు అడుగుతుంది, సభా మర్యాద కూడా అదే అని చెప్పేసి చెప్పారు. బట్ ఈసారికి చూద్దాం నెక్స్ట్ లెవెల్కి ఏమైనా ఉంటుందా లేదా అనేది. సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. యా.